దగ్గర మా స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. అందులో టీఆర్ఎస్ పార్టీ తరపున 16 మంది ఎంపీటీసీలను, 1 జడ్పీటీసీని మేము బరిలో దించాం. మాకు ఒకటే ఒక ధీమా ఉంది, మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ యొక్క అభివృద్ధి కార్యక్రమాలతోటి మాత్రమే తప్పకుండా మేము 16 సీట్లు ఎంపీటీసీలు తీసుకుంటాం. ఎంపీపీ సీటు కూడా మేము కైవసం చేసుకోబోతున్నాం, జడ్పీటీసీ కూడా తీసుకోబోతున్నాం. కొన్ని ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంగా మా కేసీఆర్ గారి యొక్క ఫలాలు అందినాయి. వారందరూ ఈరోజు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ మీద. 24 గంటల రైతు సమస్యలు మా కోయిర మండలంలో మరీ రైతు మీదనే ఆధారపడి బతుకుతున్నాం మేము. ఈరోజు ఒక రైతు కనేది ఏ పార్టీ కూడా 50 సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తున్నాయి. కొన్ని మా పార్టీలు అన్నీ ఏ పార్టీ కూడా చేయనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రైతు అనే గుర్తింపు వచ్చిందంటే ఒక టీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి. 24 గంటల కరెంటు తీసుకోండి మాకు. ఇప్పుడు ఎకరానికి 4000 రూపాయలు ఇచ్చారు, రైతు బీమా పథకం పెట్టారు. మొన్న రీసెంట్లీ మా ఊర్లోనే ముగ్గురు చనిపోయారు. ఆటోమేటిక్గా చనిపోతే 8 రోజులు టైం పట్టలే ఇన్సూరెన్స్ డబ్బులు రావడానికి, 5-5 లక్షలు రావడానికి. అందరు హ్యాపీగా ఉన్నారు. ఈరోజు ఖచ్చితంగా కళ్యాణ లక్ష్మి తీర్చుకోండి, షాది ముబారక్ తీసుకోండి, కేసీఆర్ కిట్ అంటున్నాము అది తీసుకోండి. చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. 6 కిలోల బియ్యం ఇస్తున్నాం. ఒక క్యాండిడేట్ 20 మంది కూడా ఒక కుటుంబంలో ఉంటే 20 మందికి 6 కిలోలు చొప్పున 120 కిలోలు వాళ్ళ ఇంటికి రూపాయి కిలోలు చొప్పున ఇంటికి పంపిస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఇంకా నెక్స్ట్ మంత్లో ఏదైతే 1000 రూపాయల పింఛన్ ఇస్తున్నాడో కేసీఆర్, అదే 2016 రూపాయలు నెక్స్ట్ మంత్ నుంచి 2016 రూపాయలు కూడా పింఛన్ ఇవ్వబోతున్నాడు. వికలాంగులకు 1500 పింఛన్ ఉంటే ఈరోజు 3016 రూపాయలు పింఛన్ నెక్స్ట్ మంత్ నుంచి ఇస్తున్నాడు. ఇది మా ముఖ్యమంత్రి గారి యొక్క పని. ఇక్కడ ఉన్న శాసనసభ్యులు, మా శాసనసభ్యులు కూడా మాణికరావు గారు కానీ, ఎమ్మెల్సీ గారు కానీ, మా బీబీ పటేల్ ఎంపీ గారు కూడా కానీ, మా గ్రామానికి తక్కువ అంటే కూడా 20-30 లక్షల రూపాయలు లాస్ట్ మూమెంట్లో కూడా మా ఎంపీ గారు కూడా 20-30 లక్షల రూపాయలు గ్రాంట్స్ ఇస్తే దాన్ని డెవలప్కు పెట్టాం, అది కూడా డెవలప్ చేశాం. ఇంకోటి ఒకటే చెప్తున్నాం, ఈ బిలల్పూర్ గ్రామంలో మీకైతే పక్క తెలుసు, టీవీ న్యూస్ వాళ్లకు పక్క తెలుసు, సర్పంచులు కలిసి 2.5 నెలలు కాబోతుంది. ఇంతవరకు సర్పంచులకు ఏమి నిధులు ఉన్నాయి, సర్పంచ్ చేసే పనులేంది అనేది ఇప్పుడు వచ్చిన కొత్త సర్పంచ్లకు కూడా ఎవరికి అవగాహన లేదు. ఇప్పటి వరకు ఏ సర్పంచ్ కూడా ఒక అతనికి ఒక దశరం ఇవ్వలేదు. ఏం ఫండ్స్ ఉన్నాయి, నేనేం పని చేయాలి అనుకోకుండా దురదృష్టం ఒకటి ఏంటంటే ఈ సమ్మర్ టైంలోనే సర్పంచులు గెలవడం జరిగింది. వాళ్ళకు ఒక అగ్నిపరీక్ష జరిగింది, నీళ్ళ గురించి అగ్నిపరీక్ష జరిగింది. ప్రకృతి అనుకూలించలేదు. ఈరోజు ఎన్ని బోర్లు వేసిన నీళ్లు, కొన్ని గ్రామాలలో నీళ్లు లేవు, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ మా బిలల్పూర్లో మా సర్పంచ్ గారికి ఒక పేపర్ కూడా ఇవ్వలేదు. కొందరు అపోహ చెప్తున్నారు, 6 లక్షలు ఉండేనంట, 7 లక్షలు ఉండేనంట, బోర్ లేచిండు, గీర్ లేచిండు. ఇతనికి ఇదే ఇవ్వనప్పుడు అందులో ఎంత ఫండ్స్ ఉన్నదనే తెలియనప్పుడు ఏం చేస్తారు? సొంత డబ్బులు పెట్టి 9-10 బోర్లు కూడా వేయడం కూడా జరిగింది. సొంత డబ్బులు పెట్టి ఎప్పుడో వచ్చినప్పుడు చూద్దామనే ఉద్దేశంతో, ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో రాత్రి పగలు కష్టపడుకుంటూ మా సర్పంచ్ గురి చేశారు. మళ్ళీ ప్రజల లోపల మేము ఇంకోటి కూడా చెప్తున్నాం, మా ఎంపీటీసీ అభ్యర్థిని కూడా గట్టిగా గెలిపించండి. 24 గంటలు ప్రజల గురించి, మీ గురించి సేవ కురానికి మేము ఓటు అడుగుతున్నాం తప్ప మాదేం లేదు. ఖచ్చితంగా మీరు మా అభ్యర్థిని గెలిపియండి. ఇంతకుముందు కూడా మీరు సర్పంచ్ గారికి కూడా మాకు అట్లనే మెజార్టీ ఇచ్చి గెలిపించారు. బిలల్పూర్ గ్రామ ప్రజలకు మేము కోరుకుంటూ ప్రతి ఇంటింటికి పోయి కేసీఆర్ యొక్క ఫలాలను మేము చూపెట్టుకుంటూ, మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చెప్పుకుంటూ మేము ఈరోజు ఓటర్స్ దగ్గరికి పోయి ఓట్లు అడుగుతున్నాం. వాళ్ళ స్పందన చాలా బాగుంది. ఈరోజు నేను ఒకటే అనుకుంటున్నా, ఈరోజు జడ్పీటీసీ అభ్యర్థి యొక్క ఆనందం గారికి కారు గుర్తుకే ఓటేయాలి. అట్లాగే ఎంపీటీసీ అభ్యర్థి గడ్డం కిరణ్ గారికి కూడా కారు గుర్తుకే ఓటేసి మాకు ఖచ్చితంగా వీళ్ళిద్దరిని జిల్లా పరిషత్కు పంపించడము, ఇక్కడ మండల పరిషత్కు పంపించడము ప్రజలు చేస్తారని నేను ఆశిస్తూ ముగిస్తున్నాను.
అట్లనే మీ టీవీ వారికి కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే ఎలక్షన్లు మీద మీద పెట్టిండు, మేము లేదంటే లేము ఆ మాట. మరి మా గడ్డం కిరణ్ ఎంపీటీసీగా బీ ఫామ్ తీసుకొచ్చి టికెట్ ఇచ్చినాం. మా అన్నదమ్ములు, మా యూత్ పిల్లలు, పెద్ద మనసులు అందరం కలిసి తెచ్చినాం. కిరణ్ అతి మెజార్టీతో గెలిపినకే మేము తీసుకున్నాం. తిరుగుతున్నాం, ప్రతి డోర్ టు డోర్ తిరుగుతున్నాం. మాకు మంచి పందనం ఉన్నది. ఇక్కడ మీరు పనులు చేసిర్రు, గ్రామ పంచాయతీలో పండుగ లేకుండా బోర్లు వేసిర్రు. వెంటనే చెప్తున్నాం, నీళ్ళకేమి వాటర్ సప్లైకేమి కొదవలేదు. ఇక్కడ వేరే ఊళ్ళలో చాలా కొదవున్నాయి. పక్కన ఊళ్ళలో చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు కడుగు తీసుకొని ఎక్కడెక్కడ సెల పొంటి పోతున్నారు. అసొంటివి మాత్రం అయితే మన దగ్గర అయితే లేదు. మంచిగా స్పందన ఉన్నది. మరి మా కిరణ్కు ప్రతి డోర్ టు డోర్ తిరిగితే అన్నలు అక్కజల్లెలు పెద్ద మనుషులు అవ్వరు, అందరు కలిసి చేస్తాము అని మంచిగా చెప్తున్నారు. కారు గుర్తుకు ఓటేస్తాము, మా జడ్పీటీసీకి వేస్తాము, మన మ్యాతరి ఆనందం అన్నకు. ఇందులో ఎలాంటి మాకు సందేహం అయితే లేదు. మేము గెలుస్తున్నాం, జడ్పీటీసీకి అందరం కూడా గెలిపిస్తున్నాం. గడ్డం కిరణ్ కూడా మా బిలాల్పూర్ విలేజ్ తరఫున మొత్తం ఓటర్స్ వేసి గెలిపించే వాళ్ళ ఎంపీపీగా టికెట్ కూడా మేము సీట్ కూడా మేము తీసుకుంటున్నాం. ఖచ్చితంగా మేము చేస్తున్నాం అని ఏ పని లేకుండా ప్రతి డోర్ టు డోర్ కానీ ఊట సైడ్రైన్స్ కానీ సీసీ రోడ్లు కానీ ఏది లేకుండా కానీ దీనికి అండగా సర్పంచ్గా ఉండం. మా పెద్ద మనుషులు ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, మా జడ్పీటీసీ మాజీ నరసింహన్న గారు, వీళ్ళందరూ మాకు ఉన్నారు. వీళ్ళతో అండగా మేము చేస్తాం, ధైర్యంగా పోతాం, పని తీసుకుంటాం. మేము గ్రామం అభివృద్ధి చేసే బాధ్యత మాది. మాకు అండగా ఉన్నారు ఊరు అన్నదమ్ములు, పెద్ద మనుషులు అన్నారు. వాళ్ళతోనే మేము ముంగల పోతాం, పనసు చేస్తాం, చేపిస్తాం, పెద్ద మనుషులు ధైర్యంగా అడుగుతాం. ఏది పింఛన్లు కానీ ఏదే కానీ కేసీఆర్ ఇచ్చిన కిట్ కూడా కానీ ఏ దానికి కూడా మేము ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాం. సమాధానం ఇస్తున్నారు, మాకు మంచి స్పందన ఉంది. మేము కిరణ్ గెలిపిస్తున్నాం. జై కార్ గుర్తుకి జై తెలంగాణ. టికెట్ ఇచ్చినందుకు మా గ్రామ పెద్దలకు, మా సర్పంచ్ గారికి, మా మాజీ జడ్పీటీసీ నరసింహ గారికి, డిప్యూటీసీ గారికి, మా గ్రామ పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలే మా గెలుపు కారణమవుతాయి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారకు, రైతు బంధు, రైతు బీమా, పింఛను, కేసీఆర్ కిట్టు, ఇవన్నీ మాకు తోడవుతున్నాయి చెప్పడానికి. దానికి తోడుగా మా సర్పంచ్ కూడా చెక్ పవర్ లేకుండా కూడా 9 బోర్లు వేసిండు. ఇప్పటివరకు వాటర్ సప్లై ఏం లేకుండా, వాటర్ సప్లైకి ఏమి ఇబ్బంది లేకుండా చేసిండు ఊరు మొత్తము. వేరే ఊర్లలో ట్యాంకర్లు పెడుతారు, మారుతా అలాంటి పరిస్థితి కూడా లేదు. ప్రతి ఒక్కరి ఇంటికి నల్ల వస్తుంది ఈరోజు. అట్లాంటి సందర్భంలో మేము పోయి అడిగితే మంచి స్పందన వస్తుంది మాకు. ఇంకా కూడా మేము గెలిచినాక మా పెద్దలు ఆనందన జడ్పీటీసీని గెలిపియండి. ఇంకా కూడా మేము గెలిచినాక 24 గంటలు అందుబాటులో ఉంటాము. ఎమ్మెల్యే గారు కానీ, ఎమ్మెల్సీ గారి దగ్గర నుంచి కానీ మంచి ఫండ్స్ తీసుకొచ్చి ఊరిని డెవలప్ చేయడానికి తోడ్పడతాము. సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కాలువలు కానీ ఏది కూడా ఇబ్బంది లేకుండా చేస్తాం. ఇప్పటికే సగం ప్రాబ్లమ్ సాల్వ్ చేసిండు మా సర్పంచ్. వాటర్ ప్రాబ్లం లేకుండా చేసిండు, లైటింగ్ ప్రాబ్లం లేకుండా చేసిండు. ఇంకా మిగతాది ఉన్న సీసీ రోడ్లు, డ్రైనేజీ, ఒక హాస్పిటల్, అవన్నీ కూడా క్లియర్గా చేపిస్తామని పబ్లిక్కి చెప్తున్నాము. పబ్లిక్ చేపిస్తాం కూడా, ఏమైనా మేము గెలిచినాక చేపిస్తాం కూడా. కాబట్టి మాకు కారు గుర్తు కొట్టేసి ఎంపీటీసీని, జడ్పీటీసీ మా ఆనందాన్ని గెలిపించగలరని అందరికీ నమస్కారం.